వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై రచ్చ కొనసాగుతోంది. స్టీల్ ప్లాంట్ ను మూసేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ నరసింహరావు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వం మద్దతు ఇవ్వకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అక్టోబర్ మొదటి వారం నుంచి రాస్తా రోకోలకు పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. మనతో పాటు మాట్లాడేందుకు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ నరసింహరావు ఉన్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసమని ఒక ప్రకటన కూడా చేశారు. మళ్ళీ ఎందుకు మీరు ఉద్యమాన్ని ఉధృతం చేయాలనుకుంటే కారణం ఏంటి? స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తాం అంటూనే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏమిటంటే ప్రైవేట్ ఉక్కు కర్మాగారాలని లాభాల బాటలో నడుస్తుంటే విశాఖ ఉక్కు కర్మాగారం ఇలా బస్సుపట్టడానికి కారణమేమిటి? అట్లాగే విశాఖ ఉక్కును కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చెయ్యాలదంతా చేస్తున్నారు అని కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దానికి కితాబు ఇవ్వడం అనేటువంటిది కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ మూడు నెలల్లో వరస్ట్గా చేసింది. గతంలో ఎంత ఘోరంగా జరగల రెండు బ్లాస్ట్ ఫర్నెస్లు ఈ నెలలో మూసేయడం అనేటువంటి జరిగింది. ఆరు మిల్లులు ఉంటే ఐదు మిల్లులు క్లోజ్ చేయడం జరిగింది మిల్స్. ఆ విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను బస్సుపట్టించింది కేంద్ర ప్రభుత్వ విధానాలు. మీరు ఆ కేంద్ర ప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తారా లేదా, ఇది ఈరోజు ప్రధానమైంది. బీజేపీ ప్రభుత్వ వైఖరి మారకపోతే స్టీల్ ప్లాంటు మూతబడిపోద్ది, నిలువున నిట్ట నిలువున నాశనం అయిపోద్ది, అత్యంత బలోపేతమైంది. ఈరోజుకి కూడా అత్యంత బలం ఉంది, కానీ అట్లాంటి బలమైనటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు వాళ్ళు లాభాల్లో ఉన్నాయనేది పచ్చబద్ధం. ఎస్ఆర్ స్టీల్ ఇక్కడే మనందరికీ తెలుసు. ఎస్ఆర్ స్టీల్ ఎందుకు దివాలా తీసింది? 55,000 కోట్ల రూపాయలు బ్యాంకులకి అప్పులు ఎగ్గొట్టేసింది. అంటే ఒకవైపు పల్లా శ్రీనివాస దీక్షా శిబిరాన్ని సందర్శించారు, అవసరమైతే రాజీనామా చేస్తామన్నారు. ఎంపీ భరత్ స్వయంగా పరిరక్షించే బాధ్యత మేము తీసుకుంటామన్నారు గంటా శ్రీనివాసరావు కూడా. అంటే వీళ్ళ మాటలకి సీఎం చెప్పిన దానికి ఏదైనా భేదాభిప్రాయం ఉన్నా అన్నారా? ఏమనుకుంటారు? వారికి ఏ అభిప్రాయాలు ఉన్నా వారు దీన్ని నడిపించేటువంటి విధంగా చేయడంలా మేము ఒక్క పైసా డబ్బులు అక్కర్లా, డబ్బులు మీరు ఖర్చు పెట్టక్కర్లా. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయమన్నా, అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళు 20 మిలియన్ టన్నులు పెట్టి 100,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ దానికి కలిపితే బ్రహ్మాండంగా నడుస్తుంది. అలాగే దానికి 100 సంవత్సరాల సొంత గనులు ఉన్నాయి, అవి మనకు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఉపయోగపడతాయి. విన్ విన్ సిచ్యువేషన్ అంటారు. ఇద్దరికి లాభకరం, ప్రభుత్వ రంగం అభివృద్ధి అవుతుంది. అక్టోబర్ మొదటి వారంలో ట్రేడ్ యూనియన్లు ఒకరోజు, అట్లాగే కిసాన్ సంయుక్త మోర్చా రైతు సంఘాలన్నీ ఒకరోజు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, ఇతర వృత్తుల సంఘాలు వీరన్నీ కూడా కలిసి ఒకరోజు 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయాలని, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలిపివ్వడం జరిగింది. విజయవాడలో 18వ తేదీన దీన్ని జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రజానీకానందరినీ మనం చేస్తున్నాం, కోరుతున్నాం. ఆనాడు విశాఖ స్టీల్ ఉద్యమాన్ని, విశాఖ ఉక్కు స్టార్ట్ చేసింది యూనివర్సిటీలే. యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ నాయకత్వంలో, మెడికల్ కాలేజీ నాయకత్వంలో, ఇంజనీరింగ్ కాలేజీ నాయకత్వంలో ఆనాడు ఉద్యమం జరిగింది. మళ్ళా విశ్వవిద్యాలయాలు విద్యార్థులంతా ఆలోచించమని కోరుతున్నాం. ఖచ్చితంగా ఒకవైపు స్టీల్ ప్లాంట్ను పరిరక్షిస్తామని వ్యాఖ్యలు చేస్తూనే మరోవైపు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు లాభాలు ప్రస్తావించడం ఇప్పుడు కార్మిక సంఘాల్లో తీవ్ర ఆందోళన రేపుతుందని చెప్పాలి. కెమెరా పర్సన్ బాబుతో కాజా టీవీ 9 విశాఖపట్నం.